హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎస్బీఐ క్రెడిట్ కార్డు యొక్క బిల్ పేమెంట్ అనేది మనం మొబైల్ యాప్ ద్వారా ఎలా పే చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంటే మీకు ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు, ఎస్బీఐ క్రెడిట్ కార్డు అప్లికేషన్ మేము యూజ్ చేస్తున్నాం కానీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మేము మర్చిపోయాము, దాన్ని ఎలా మనం రికవరీ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. కానీ ఎస్బీఐ క్రెడిట్ కార్డు యొక్క యూజర్ నేమ్ మర్చిపోతే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత దాని యొక్క పాస్వర్డ్ అనేది మనం ఎలా రీసెట్ చేయాలి అనేది అయితే ఒక వీడియో నేను చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. మీకు కంపల్సరీగా మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది రికవరీ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క వీడియోలో మనం మొబైల్ యాప్ ద్వారా ఎస్బీఐ క్రెడిట్ కార్డు యొక్క బిల్ పేమెంట్ అనేది ఎలా పే చేయాలి అనేది అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ ఆక్టివేట్ చేసి పైన ఆల్ వస్తుంది ఆల్ మీ క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈ యొక్క ఎస్బీఐ క్రెడిట్ కార్డు యొక్క బిల్ పేమెంట్ అనేది మొబైల్ యాప్ ద్వారా మనం పే చేయాలంటే మన మొబైల్ స్క్రీన్ మీద చూపించడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు మీ యొక్క ఎస్బీఐ కార్డు యొక్క అప్లికేషన్ అనేది మీ యొక్క మొబైల్లో ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నటువంటి 4-డిజిట్ ఎంపిన్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. నేను 4-డిజిట్ ఎంపిన్ అనేది ఇస్తున్నా. ఇలా ఎంపిన్ ఇచ్చిన తర్వాత అలో వన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనకు కార్డ్ నెంబర్ అనేది వచ్చింది, ఇక్కడ టోటల్ క్రెడిట్ లిమిట్ వచ్చేసింది, తర్వాత వచ్చేసి టోటల్ అమౌంట్ డ్యూ, తర్వాత మినిమం అమౌంట్ డ్యూ, ఈ రెండు ఇక్కడ షో చేయడం జరిగింది అనమాట. ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేయాలంటే పే నో మీద క్లిక్ చేయాలి. పే నో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క డీటెయిల్స్ ఇలా వస్తుంది అనమాట. కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకు టోటల్ అమౌంట్ డ్యూ, మినిమం అమౌంట్ డ్యూ, తర్వాత అదర్ అమౌంట్ అని చెప్పేసి వస్తుందన్నమాట. మీ దగ్గర టోటల్ అమౌంట్ డ్యూ అమౌంట్ ఉన్నట్లయితే మీరు టోటల్ అమౌంట్ డ్యూని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మినిమం అమౌంట్ డ్యూ ఉంది, నా దగ్గర టోటల్ అమౌంట్ పే చేయలేకపోతున్నాను, నేను మినిమం అమౌంట్ డ్యూవే నేను పే చేయాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రం మినిమం అమౌంట్ మీద మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంతకంటే ఇంకా కొంచెం నా దగ్గర అమౌంట్ తక్కువ ఉంది, నేను ఈ మినిమం అమౌంట్ కూడా పే చేయలేకపోతున్నాను, లేదంటే టోటల్ అమౌంట్ కూడా నేను పే చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు అదర్ అమౌంట్ మీద మీరు సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఎంత అమౌంట్ మీరు పే చేయాలనుకుంటారో అంత అమౌంట్ ఇక్కడ మీరు అదర్ అమౌంట్లో మీరు ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసి సింపుల్గా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అనేది ఇక్కడ అవడం జరిగింది. ఇక్కడ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, యూపీఐ, ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఎవరైతే నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పే చేయాలనుకుంటారో నెట్ బ్యాంకింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదు డెబిట్ కార్డు ద్వారా మీరు ఎవరైతే పే చేయాలనుకుంటారో డెబిట్ కార్డు మీద క్లిక్ చేసి మీ యొక్క డెబిట్ కార్డు ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. యూపీఐ ద్వారా పే చేయాలనుకున్న వారు యూపీఐ మీద క్లిక్ చేసి యూపీఐ ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు అనమాట. యూపీఐ ద్వారా పే చేయాలనుకున్న వారు సింపుల్ అనమాట, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేస్తుంటారు కాబట్టి ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను యూపీఐ ద్వారా పేమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ సింపుల్గా యూపీఐ అనేది మనం సెలెక్ట్ చేసుకొని పేనో మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలా పేనో మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఆప్షన్ రావడం జరిగింది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ భీమ్ యూపీఐ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క మేక్ పేమెంట్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క క్యూఆర్ కోడ్ను మనం ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ దీన్ని మనం స్కాన్ చేసి అమౌంట్ అనేది డైరెక్ట్గా పే చేయొచ్చు. ఇప్పుడు నేను పేమెంట్ చేస్తున్నా. ఇలా మనం ఆ యొక్క క్యూఆర్ కోడ్ను వేరే మొబైల్ ద్వారా మీరు ఫోటో అయినా క్యాప్చర్ చేయొచ్చు, ఇలా లేదంటే కన్నా మీరు స్క్రీన్ షాట్ అయినా చేయొచ్చు అనమాట. నేను వేరే మొబైల్ ద్వారా నేను ఇలా క్యాప్చర్ చేశాను. క్యాప్చర్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్పే అనేది ఓపెన్ చేయాలి. ఇలా మనం ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్కానర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, పైన కానీ కింద కానీ ఈ యొక్క స్కానర్ అనేది మనం ఓపెన్ చేసి సింపుల్గా దీన్ని మనం ఇలా స్కాన్ చేసినట్లయితే మనకు అమౌంట్ అనేది ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇలా ఈ యొక్క అమౌంట్ అనేది మనం సింపుల్గా పే చేయాలి. ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మన యొక్క అకౌంట్, ఏ అకౌంట్లో అయితే మీరు అమౌంట్ అన్నాయో ఆ యొక్క అకౌంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక నేను అకౌంట్ సెలెక్ట్ చేసా. సెలెక్ట్ చేసిన తర్వాత పేనో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఎంపిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఎంపిన్ ఇస్తున్నా. ఎంపిన్ ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సంపిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అమౌంట్ అనేది పే అయిపోయింది. సింపుల్గా డన్ మీద క్లిక్ చేసి మనము ఈ యొక్క ఎస్బీఐ కార్డు యొక్క పేజ్ మీదే మనం వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పేజ్ అనేది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి థ్యాంక్ యూ అంటే ఈ యొక్క పేమెంట్ అనేది ప్రాపర్గా మనం పే చేసామన్నమాట. ఇలాగా మీరు కూడా సింపుల్గా ఎస్బీఐ
కార్డు యొక్క అప్లికేషన్ ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పేమెంట్ డేట్ 8 ఏప్రిల్, అంటే ఇప్పుడు మనం ఈ యొక్క పేమెంట్ అనేది పే చేసామన్నమాట. ఎప్పటికైనా కూడా అమౌంట్ మనం పే చేయాలంటే ఆ యొక్క క్రెడిట్ కార్డుకు సంబంధించినటువంటి అప్లికేషన్ ద్వారా కానీ ఆ యొక్క వెబ్సైట్లో కానీ మీరు పే చేసినట్లయితే వెంటనే ఆ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఆ యొక్క క్రెడిట్ కార్డులో. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు SBI క్రెడిట్ కార్డు యొక్క బిల్ పేమెంట్ ఎలా పే చేయాలి SBI క్రెడిట్ కార్డు అప్లికేషన్ ద్వారా అనేది అయితే క్లియర్గా అర్థమైందనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.